ఈరోజు కాపులపై జరుగుతున్నటువంటి ఈ పక్షపాత ధోరణి గత ప్రభుత్వంకి కొనసాగింపుగా ఈరోజు కొనసాగుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఇదే తరహాలో వివక్ష చూపిస్తూ ముందుకు జరుగుతుంది. అదేవిధంగా మనం చూసినట్టయితే గతంలో ఏ విధంగా అయితే కాపులకి మొండి చేయి చూపించిందో టీడీపీ ప్రభుత్వం, అదే దారిలో కూడా వైసీపీ ప్రభుత్వం కూడా కాపులకి మొండి చేయి చూపించే దిశగా ముందుకెళ్తుంది. దీన్నందరినీ కూడా వీటన్నిటి కాపు కులాల మూలంగా కాపు కులం తరఫున మేమందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన 6 నెలలకే బీసీలుగా కాపులకు చేరుస్తానని, అదేవిధంగా సంవత్సరానికి 1000 కోట్ల చొప్పున 5 సంవత్సరాలకు 5000 కోట్ల రూపాయలు మన కాపు కార్పొరేషన్ నిధిని ఏర్పాటు చేస్తా అని చెప్పినటువంటి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని 2 సంవత్సరాలైనా కూడా పట్టించుకోకపోతే ఆనాడు ముద్రగారు గారు రోడ్డు మీదకి వచ్చి పెద్ద ధర్నా చేసి కాపులందరూ కూడా పెద్ద ఉద్యమం చేయడం జరిగింది. ఆ తర్వాత ఏదో తూతూ మంత్రంగా ప్రవేశపెట్టి ఒక 5000 కోట్లకు గాను 200 కోట్లు 100 కోట్లు కూడా ఇవ్వకుండా బీసీలో చేరుస్తానని చెప్పేసి మభ్యపెట్టి కాపు కులస్తుల్నే కాపు కులం మీద ఎగదోసి అనేక మాటలు ఆ రోజు ముద్రగారి గారిని కూడా కొడుకుని కోడల్ని పోలీసుల చేత కొట్టించిన పరిస్థితి మేమందరం చూస్తూనే గమనిస్తూనే ఉన్నాం. అదే ధోరణిలో ఈరోజు మన ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏదో చేస్తాడు, కాపుల్ని ఏదో న్యాయం చేస్తాడని చెప్పేసి అందరూ కూడా ఆయనకి చాలామంది మెజార్టీ పీపుల్స్ అందరూ కూడా ఓటేసి గెలిపించిన సందర్భంగా ఈనాడైనా కాపు కార్పొరేషన్ ఒక్కటి చేసి ఏదో చిల్లర ఇదిచ్చినట్టు ఇదిచ్చి ఈరోజు ఆ రోజు టీడీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 10% అగ్రకరకు అగ్ర కులాల వెనుకబాటుతనాని కింద 10% రిజర్వేషన్ ఇస్తే 5% అత్యధిక కులాలలో వెనుకబడి కులాల్లో ఉన్నటువంటి కాపుల్ని 5% రిజర్వేషన్ కేటాయిస్తా అని చెప్పి ఆ రోజు బిల్లు ప్రవేశపెడితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అసెంబ్లీలో దీన్ని ప్రస్తావనకే రాకుండా దీన్ని తొంగలో తొక్కే ఏర్పాట్లు చేస్తూ కాపుల్ని సర్వనాశం చేసే పరిస్థితిని ఎదుర్కొని ఈ రోజు కాపులందరూ కూడా ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఒకళ్ళ పార్టీకి, ఒకటి మోచేతి నీళ్ళకి, ఒకటి బోయలు మోయడానికి, ఒకళ్ళ పల్లకిలు మోయడానికి కాకుండా ఇప్పటికైనా కాపు జాతి కోసం ప్రతి ఒక్కరు ఉద్యమించి పాతి జాతి అభ్యున్నతి కోసం మన అందరం పోరాడాల్సిన టైం ఆసన్నమైంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఉద్యమాన్ని మేమందరం ముందుకు తీసుకెళ్ళడానికి పార్టీలు సంబంధం లేకుండా ప్రతి ఒక్క పార్టీ నుంచి వచ్చి ఈ యొక్క కాపు ఉద్యమంలో పాల్గొని ఈ కాపు జాతి అన్యాయాన్ని తీవ్రంగా ఖండించాల్సిందా మేము కోరుకుంటున్నాం. ఈరోజు కాపుల మీద ఇంత అన్యాయం జరగడానికి కారణం టీడీపీ వైసీపీ ప్రభుత్వాలు. ఈరోజు గత ప్రభుత్వం ఏం జరిగిందంటే కాపులకు ఇస్తాము, కాపులకు రిజర్వేషన్ చేపిస్తాం, బీసీలో జాయిన్ చేపిస్తాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాయ మాటలతోటి కాపుల్ని ఇచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 10% రిజర్వేషన్లో 5% కాపులకు ఇస్తారని చెప్పేసి ఆశ చూపించి ప్రజలందరూ ఆయనకు ఓటు వేయడం జరిగింది. కానీ ఈరోజు ఏం జరిగింది, 5% కాపుల కోటాకి ఇవ్వన కింద జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేస్తున్నారు. ఈరోజు కాపులు 1 కోటి మంది పైనే ఉన్నారు. ఈరోజు అత్యధికంగా వెనకబడి కులం ఏందని ఉంటే కాపు కులమే ఉంది. ఈరోజు ప్రతి ఒక్కళ్ళని గుర్తుంచుకోండి, మన కాపులకి ఏమి చేశారని చెప్పేసి ఇలా ప్రభుత్వాలకు మనం ఓటేసే గెలిపిస్తున్నాం. మనం ప్రతి ఒక్క కాపు సోదరుడు ఇది గుర్తుంచుకొని మనం ముందు ముందు కూడా ఏ పార్టీ ప్రభుత్వాలని నమ్మకుండా మనం ముందుకు తీసుకొని ఈ కాపు ఉద్యమంగా మన రావాల్సిన కోటాన్ని సాధించుకోవాల్సిందిగా మనం కోరుచున్నాము. నాయకులకి అందరూ కూడా ధన్యవాదాలండి. ఎందుకంటే మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారి గ్రామం ఉండవల్లి, అట్లాగే ఇప్పుడు ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఊరు పక్కనే ఉండవల్లి గ్రామం. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో కాపుల కోసం 5% రిజర్వేషన్ కేటాయించారు, చాలా సంతోషించాము. కానీ అది 3-4 ముచ్చట్లాగే జగన్ గారి ప్రభుత్వంలో దాన్ని తీసేయడం జరిగింది. ఇది చాలా అన్యాయం అండి. కాపులు చాలా వెనకబడి ఉన్నారు. అగ్ర కురణాలు అయితే అయి ఉండొచ్చు, కానీ నిజంగా కాపు విద్యార్థులు గాని అట్లాగే ఉద్యోగస్తుల కోసం చదువుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, నిరుద్యోగులు, వాళ్ళందరూ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. వీరికి 5% రిజర్వేషన్ ఏదైతే కేంద్రం 10% అగ్ర కురణాల పేదలకు కేటాయించిందో దాన్ని రాష్ట ప్రభుత్వం, అంతకుముందు ఉన్న రాష్ట ప్రభుత్వం 5% కేటాయించింది కాపుల కోటా కింద. దాన్ని కొనసాగించకుండా జగన్ గారి ప్రభుత్వం తీసేయడం జరిగింది. దయించి జగన్ గారిని, అట్లాగే ప్రభుత్వం పెద్దల్ని, అట్లాగే జగన్ గారి ప్రభుత్వంలో ఉన్న కాపు నాయకుల్ని కోరుకునేది ఏమనగా, దయించి ఒక్కసారి మళ్లీ దాని గురించి సమీక్షలు చేసి కాపులకి 5% రిజర్వేషన్ ఇవ్వడం మూలంగా
వారి చదువులకు కానీ అట్లాగే భవిష్యత్తులో ముందు మంచి పదవులకు వెళ్తానికి కానీ అట్లాగే చదువులకు కూడా ఉద్యోగాలకు కూడా ఉపయోగపడతాయని కోరుకుంటున్నాం. తక్షణమే ఈ 5% రిజర్వేషన్ అమలు చేయాల్సిందిగా ఒక కాపు సోదరుడిగా డిమాండ్ చేస్తున్నాను. 5% ని ఇప్పుడు జగన్ గారు అది జగన్ గారు ప్రభుత్వంలో అది తీసేస్తున్నారు కాబట్టి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి కాపు సోదరులు మొత్తం కూడా దీన్ని కొంచెం జగన్ గారి దృష్టిలో తీసుకెళ్లి దీన్ని మళ్ళా పునఃపరిశీలించాలని చెప్పి కోరుకుంటూ, కాపుల్లో కూడా కులంగా ఇదైనా కానీ చాలా పేదలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు కానీ చదువులు కానీ ఇట్లా మనకి చాలా ఉపయోగపడింది కాబట్టి దీని మీద కాపు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి కాపు సోదరులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపు సోదరులందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి ఈ రిజర్వేషన్ కొనసాగించాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.